నమస్తే ప్రభాసంద్ర లైవ్‌షోకి స్వాగతం. నా పేరు సిఎస్ రావు. తెలంగాణ ఉద్యమం కారణంగా హైదరాబాద్ బాంబు పేలుళ్లు జరిగాయని ఎంపీ లగడపాటి రాజగోపాల్ వ్యాఖ్యానించడం సంచలనం రేకెత్తిస్తుంది. మరోవైపు రాష్ట్రాన్ని విడదీయడం దోశ వేసినంత ఈజీ కాదని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ప్రత్యేక పరిశీలకుడు వైరా రవి గారు కామెంట్ చేయడం తెలంగాణ వాదులకు ఆగ్రహం కలిగిస్తుంది. ఇంకోవైపు బాబ్లీ పోలవరం టెండర్ల ఖరారు, హైదరాబాద్ రెండో రాజధానిగా ఉంచాలి తదితర అంశాలపై తెలంగాణ వాదులు, ప్రత్యేకించి టీఆర్ఎస్ క్యాడర్ రగిలిపోతుంది. వీటి మీద మాట్లాడేందుకు టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యులు కన్న ప్రభాకర్ గారు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు. ఆయనతో ఇంటరాక్ట్ కావాలనుకునే ఎన్ఆర్ఐల స్క్రీన్ మీద కనిపిస్తున్న అమెరికా నంబర్లకు ఫోన్ చేసి మీ అభిప్రాయాలు తెలియజేయచ్చు. ఇక బాబ్లీ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు అన్యాయం జరగదని కేసీఆర్ చెబుతున్న వాదన చర్చలకు దారితీస్తుంది. ఇంతకీ ఆయన చేసినటువంటి కామెంట్ ఏంటి అనేది ఓసారి చూద్దాం. రైతుల పక్షాన ప్రజల పక్షాన అనుమానాలు లేవనెత్తినప్పుడు ఖచ్చితంగా ముఖ్యమంత్రి వెంటనే స్పందించి దాని మీద అఖిల పక్షం ఏర్పాటు చేయాలి. అవసరమైతే ఒక ఆల్ పార్టీ డెలిగేషన్ ఢిల్లీకి తీసుకొని పోవాలి. సీఎం గారు వెంటనే దీని మీద స్పందించాలి. ఫస్ట్ కేసు వేసిందే టీఆర్ఎస్ అక్కడ ఢిల్లీలో సుప్రీంకోర్టు. ఆ బాబ్లీ మీద, జైక్వాడ్ కింద ఉండే నీళ్ల మీద ఏ నియంత్రణ అవసరమని నేను భావించినో తెలంగాణ ప్రజల రక్షణ కోసం, ఆ నియంత్రణ కోసం సుప్రీంకోర్టు ఆదేశాన్ని పొందిన నేను. సో బాబ్లీ ప్రాజెక్టు పై వాస్తవాలు గ్రహించకున్న టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కాంగ్రెస్ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని టీడీపీ విమర్శిస్తుంది. 5 టీఎంసీల సామర్థ్యం గల 13 ప్రాజెక్టులను నిజాం సాగర్ ఎగువను నిర్మిస్తుంటే వరద నీరు తప్ప చుక్క నీరు సాగునీరు కూడా రాదని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. బాబ్లీ ప్రాజెక్టు వల్ల నష్టం ఉందని తెలిసినా నష్టం లేదంటూ కేసీఆర్ మాట్లాడుతున్నారని టీడీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు. ఏ విధంగా విమర్శిస్తున్నారు అనేది ఒకసారి చూద్దాం. ఒక్క టీఎంసీ నీళ్లు తీసుకుంటామంటే తెలంగాణలో మరి అక్కడ ఉన్నటువంటి దానికి అక్కడ కొంతమంది బాంబేలో కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఇబ్బంది ఏమి ఆగేని. ఇదిగో చంద్రశేఖర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్. అటువంటి వాస్తవాలను పక్కన పెట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళ మంత్రులుగా ఉన్న జీవన్ రెడ్డి గారు ఇంత ప్రకటనలు ఇచ్చినటువంటి నాయకులు మొన్న కూడా బాబ్లీ ఫైనల్ ఇయర్ ముందు అఖిలపక్షం పెడితే మేము ఇవన్నీ వాస్తవాలు తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారు నిలదీయడం జరిగింది. అసలు అఖిలపక్షం ఎందుకు పెట్టారు మీరు, వాస్తవాలు ఎందుకు తేలని అడిగితే ఆయన కూడా జరిగింది జరిగింది, ఇప్పుడు కలిసిగా పోరాడదామని చెప్పడం జరిగింది. తెలంగాణలో ఉన్నటువంటి 5 జిల్లాలకు తీరు నష్టం జరగబోతుందన్న విషయం కూడా తెలిసి మొదటి నుండి తెలుగుదేశం పార్టీ దీనిపైన పోరాటం చేస్తుంది కనుక వాళ్ళకి ఎక్కడ క్రెడిట్ వస్తుందో, వాళ్ళకి ఎక్కడ మంచి పేరు వస్తుందో, ఆ రోజుల్లో మేము పట్టించుకోలేదనేటువంటి విషయం ప్రజలకు తెలిసిపోతుందో, ఆ విధంగా ప్రజల్లో మేము పలతనైపోదామన్న భయం పట్టుకొని మాట్లాడుతున్నారు తప్ప ఇందులో వేరే అంశం మనకు కనపడతలేదు. సో బాబ్లీ ప్రాజెక్ట్ అంశం అటు టీఆర్ఎస్ ఇటు టీడీపీ నేతల మధ్య ఒక వార్లాగా మారింది. ఇంతకీ అసలు బాబ్లీ ప్రాజెక్టు వల్ల తెలంగాణకి ఏ విధమైనటువంటి నష్టం జరగబోతుంది, టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఆ ప్రాజెక్టు మీద, ఆ ప్రాజెక్టు నిర్మాణం మీద ఎలా ఆ కామెంట్ చేసినటువంటి వాటిని నెగిటివ్ గా ఎందుకు ప్రజల మధ్యకు తెలుగుదేశం వాళ్ళు తీసుకెళ్తున్నారండి ప్రభాకర్ గారిని అడిగి తెలుసుకున్నాను. నమస్తే ప్రభాకర్ గారు, వెల్కమ్ టు స్టూడియో అండి. సో విన్నారు కేసీఆర్ గారు చేసినటువంటి కామెంట్, ప్రతిగా తెలుగుదేశం లీడర్లు ఆ బాబ్లీ ప్రాజెక్టు పైన చేసినటువంటి కామెంట్స్ మీరు విన్నారు. సో కేసీఆర్ గారు ఈ బాబ్లీ ప్రాజెక్టు వల్ల తెలంగాణకి ఏమాత్రం నష్టం జరగదు అనేటువంటి కామెంట్ చేయడం కరెక్ట్ కాదని తెలుగుదేశం వాళ్ళు ఆరోపిస్తున్నారు. అసలు ఆ మాట ఏం లేదు కదా, మనం చూసినటువంటి మీ దాంట్లో చాలా స్పష్టంగా చూపించినారు. దానికి వ్యతిరేకంగా పిటిషన్ వేసింది టీఆర్ఎస్ మాత్రమే అని చాలా స్పష్టంగా చెప్పినటువంటి మాట. అంటే అది ప్రజలకు వ్యతిరేకమైనటువంటిది, తెలంగాణ రైతులని నోళ్లు కొట్టే ప్రాజెక్టు అనే మాట చాలా స్పష్టంగా చెప్పినటువంటి కేసీఆర్ని పట్టుకొని, అంటే తెలుగుదేశం పార్టీకి ఒక పేరున్నది, గోబెల్స్కు మించినటువంటి గొప్ప ప్రచారకులు ఎవరుండరు, అది తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనేటువంటి విషయం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళ పట్ల చాలా స్పష్టంగా తెలుసు. కాబట్టి దాంట్లో భాగంగానే ఆ గోబెల్స్కు ప్రధాన అనుచరుడు చంద్రబాబు నాయుడు, ఆయన వారి మౌత్ పీసు ఇవాళ వీళ్ళిద్దరు చాలా స్పష్టంగా కలిసి పోరాడారు. నేను ఏమంటున్నానంటే దానికంటే ముందు అసలు మొగుడిని కొట్టి మొగసాలకి ఎక్కే రకం అంటారు కదా, వీళ్ళే కావచ్చేమనిపిస్తుంది. నిజానికి ఆ ప్రాజెక్టు అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉండగా ఆ బాధ్యత నుంచి పక్కకు తొలగి 2004 తర్వాత అది కాంగ్రెస్ పార్టీ ఏదో కడతా ఉంది అని చెప్పేసి బెంబులెత్తేటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు 95 నుంచి మొదలుకొని 2004 మధ్యలో వరకు, అంటే
అడ్మినిస్ట్రేషన్ క్లియరెన్స్ కావచ్చు, అదేవిధంగా పర్యావరణకు సంబంధించినటువంటి క్లియరెన్సెస్ కావచ్చు, టెండర్లు కావచ్చు, చివరికి 2003లో రీటెండర్స్ కావచ్చు. అప్పటి వరకు వీళ్ళ సిఎవరు చీఫ్ ఇంజనీర్ ఒక ఆయన ఉంటాడు, ఇంటర్ స్టేట్ చీఫ్ ఇంజనీర్ ఉంటాడు, హైదరాబాద్లోనే ఉంటాడు ఆయన. అంటే ఆయన బాధ్యత ఏంటంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మిగతా రాష్ట్రాల్లో ఏ ప్రాజెక్టులు కడతా ఉండు, మన వాళ్ళకు అలకేట్ అయినటువంటి నీళ్ళ కంటే కూడా ఎక్కువ ఇక్కడ వాడుకుంటున్నారని చూస్తారు జనరల్గా. అంటే ఆ ప్రభుత్వ ఫెయిల్యూర్ ఎంత క్లియర్గా అనిపిస్తూ ఉందో, తెలుగుదేశం పార్టీ యొక్క కన్సర్న్ తెలంగాణ ప్రాంతం పైన ఎట్లుందో అనేది అర్థమవుతా ఉంది. ఆయన ఎవరైతే చీఫ్ ఇంజనీర్ పట్టించుకోడు, ఆనాటి ముఖ్యమంత్రి పట్టించుకోడు, ఆనాటి మైనర్ మేజర్ ఇరిగేషన్ మినిస్టరు పట్టించుకోడు, చివరికి 2004లో అదేగానే ఫౌండేషన్ స్టోన్ అయ్యగానే అప్పటి నుంచి మొదలు పెట్టింది. అందుకే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ ప్రాజెక్ట్ నిర్మాణం అయింది, ఇప్పుడు మా అందరం కలిసి డెఫినెట్ గా యా ఇంతకుముందు మీరు చూపించినటువంటి దాంట్లో కూడా మేము అదే మా కేసీఆర్ గారు అదే మాట అన్నారు. రెండు విషయాలు, కట్టడం కంటే ముందు క్లియరెన్స్ల సందర్భంగా నోరు మూసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ తప్పైతే, కట్టడానికి అవకాశం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రెండూ తప్పే అని చెప్పేసి మేము ముందు నుంచి చెప్తా ఉన్నాం. దాంట్లో భాగంగా ఇవాళ వచ్చినటువంటి తీర్పుని ఒక తీర్పుని ఎవరు కూడా వ్యతిరేకించలేరు, ఎందుకంటే సుప్రీంకోర్టు అనే దాన్ని మనం అందరూ కూడా ఆనర్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ముఖ్యమంత్రి మీద ఒక బాధ్యత ఏంటంటే వెంటనే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది, అఖిలపక్ష సమావేశం వెంటనే పెట్టాలి, ఎందుకు పెట్టాడు ముఖ్యమంత్రి అని చెప్పేసి కేసీఆర్ గారు అడిగింది. దాంతో పాటు మేము అడుగుతున్న డిమాండ్ మరొక డిమాండ్ ఏంటంటే ఆల్ పార్టీ డెలిగేట్స్ ని ప్రధానమంత్రి దగ్గర తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత కూడా ముఖ్యమంత్రి పైనే ఉంటుంది. మూడో డిమాండ్ ఏంటి అంటే త్రిమెన్ కమిటీ ఏదైతే వేసి ఉన్నారో ఇప్పటికే దాని మీద సుప్రీంకోర్టు ఏదైతే ఉందో ఆ కమిటీ కేవలం బాబ్లిక్ మాత్రమే పరిమితం కాకుండా మిగతా 13 ప్రాజెక్టుల పర్యవేక్షణకు కూడా ఆ కమిటీ పనిచేయాలి అనేది మా యొక్క డిమాండ్. ఎందుకనంటే బాబ్లికే పరిమితం అయితే సరిపోదు, దానికంటే ముందున్నటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇల్లీగల్ ప్రాజెక్ట్సే, దాని మీద కూడా పర్యవేక్షణ ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఆ డిమాండ్ పక్కదో పట్టిస్తుంది అని చెప్పి తెలుగుదేశం కాదు సుబ్బారావు గారు, వాళ్ళ డిమాండ్ కూడా బహుశా పాక్షికంగా అదే డిమాండ్ ఉన్నది. వాళ్ళు కూడా ఏమంటారంటే పైన ఉన్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించి కూడా పర్యవేక్షణ ఉండాలని వాళ్ళు కూడా అంటా ఉన్నారు. వాళ్ళు ఎందుకు ఎగ్జాక్ట్లీ ఒకే ఒక అంశం పట్ల వాళ్ళు ఏంటంటే ఉన్నటువంటి విషయాన్ని చిన్న విషయాన్ని పెద్దగా చూపించి పెద్ద విషయాన్ని తక్కువ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. 2.74 టీఎంసీలకు సంబంధించినటువంటి బాబ్లీలో ఇంత యాగి చేస్తా ఉన్నారు కదా, తప్పకుండా అది ప్రజలకు వ్యతిరేకమైనటువంటి ప్రాజెక్టు అయినప్పటికీ దీంతో పాటు తెలంగాణ ప్రజల నోళ్లు కొడుతున్నది, రైతులని నోళ్లు కొడుతున్నటువంటి ప్రాజెక్టు పులిచింతలు కావచ్చు, పోలవరం కావచ్చు, పోతిరెడ్డిపాడు కావచ్చు, ఆర్డీఎస్ కావచ్చు, వీటిపైన మీ పార్టీ వైఖరి ఏంటి అంటే దాదాపు 130 టీఎంసీలని తెలంగాణ ప్రాంతానికి సంబంధించినది ఆ సంబంధం లేకుండా దొంగతనంగా తీసుకుపోతున్న పోతిరెడ్డిపాడు గురించి మాట్లాడారు, 300 గ్రామాలకు పైచీలకు ముంపు గురవుతున్నటువంటి పోలవరం గురించి మాట్లాడారు. అంటే తెలంగాణ ప్రాంతం ముంపు అవుతున్నటువంటి వాటిలో ఈ ప్రాజెక్టుల గురించి ఏమో మీరు వ్యతిరేకంగా మాట్లాడరు, కానీ 2.74 టీఎంసీల బాబ్లీ కోసమే ఎట్లా మాట్లాడతారు, ఎందుకు మాట్లాడుతున్నారు అన్నదానే దాన్ని పెద్ద భూతద్దంలో చూపించి దాన్ని వ్యతిరేకంగా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఓకే, చాలా సేపు నుంచి కాలిఫోర్నియా నుంచి శ్రీధర్ గారు వెయిట్ చేస్తున్నారు, మీతో ఇంటరాక్ట్ అవుతారు. శ్రీధర్ గారు మాట్లాడండి. నమస్తే శ్రీధర్ గారు. సార్ నాది ఒక సూచన, ఒక ప్రశ్న సార్. ఫస్ట్ సూచన ఏంటంటే అన్ని మీడియా వాళ్ళకి ఇప్పుడు ఎన్ఐఏ ఇస్ ఇన్వెస్టిగేటింగ్ ది బాంబ్ బ్లాస్ట్ కేసు, కానీ అన్ని మీడియాలో ప్రతి క్షణం ఏం జరుగుతుంది, ఎన్ఐఏ ఏ రకంగా ఇన్వెస్టిగేట్ చేస్తుంది, పూర్తి ఇన్వెస్టిగేషన్ లో కీలక సమాచారం వచ్చిందని, ఉగ్రవాదులు ఎవరిని అనుమానితులు ఎవరిని అదుపులో తీసుకున్నారని, ఇంత స్పష్టమైనటువంటి సమాచారం ప్రతి నిమిషం కింద స్క్రోలింగ్ లో దయచేసి ఇవ్వకండి. ఎందుకంటే క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ ఆర్ ఇంటర్నేషనల్ ఇన్ స్కోప్ అండ్ మీడియా కెనాట్ ఎన్ఫోర్స్ ద ట్రాన్స్పరెన్సీ ఇన్ ద క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్. ఎందుకంటే చాలా గోప్యంగా సీక్రెట్ గా జరగాల్సినటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థకు మన దేశానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ ఈ ఉగ్రవాదులకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్, వీళ్ళని ఎక్కడ నింపుతున్నారు, ఎవరిని అదుపులోకి తీసుకున్నారు, ఎక్కడ అని ప్రతి నిమిషం మీరు ఆ స్క్రోలింగ్ వేయటం కూడా కొంతవరకు నిజంగా ఇబ్బంది ఉంటుందండి. కొన్ని పరిమితులు లోపడే చేస్తున్నాము, దానికి సంబంధించి వేయాల్సినటువంటి పరిస్థితి ఉంది, దానికి వేరే కోణం ఉంది. వేరే క్వశ్చన్ అడిగండి శ్రీధర్ గారు. ఇప్పుడు నా ప్రశ్న కూడా
ప్రభాకర్ గారికి ఇప్పుడు ఈ రాజగోపాల్ గారు తెలంగాణ సంబంధించి బాంబ్ బ్లాస్ట్లు, ఇది ఇప్పుడు మన దేశంలో ప్రధాన నగరాల్లో అన్ని నగరాల్లో దాడులు జరిగాయండి. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ వ్యవస్థకు సంబంధించిన అంశాన్ని పట్టుకుని లగనపాటి గారు తెలంగాణ అంశానికి ముడిపెట్టడం అంటే నిజంగా ఒక ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక పార్లమెంటు సభ్యుడు ఈ రకంగా మాట్లాడడం అంటే ఉగ్రవాద ఈ బాంబ్ బ్లాస్ట్ కేసు ఇండియాలో ప్రధాన నగరాల్లో బాంబేలో బోట్ వేసుకుని వచ్చి మొత్తం అసలు 9 గంటల నుంచి 1 గంట వరకు 166 మందిని చంపుకుంటూ వెళ్ళినటువంటి సంఘటన మనం చూసాం. ఏది బాంబేలో తెలంగాణ అంశం పైన జరిగిందా ఆ కేసు అంతా? ఎలా అండి ఒక పార్లమెంట్ సభ్యులు ఈ రకంగా మాట్లాడితే నిజంగా చాలా బాధగా ఉంటది. అంతలా అయితే మీరు ఉగ్ర ఈ కేంద్ర నిఘా వ్యవస్థను గాని స్టేట్ అండ్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను స్ట్రెంగ్తన్ చేసుకుని మన దేశాన్ని కాపాడాలనేటటువంటి ఒక ఒక నిశ్చయంతో ఉన్నత స్థానంలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు మాట్లాడితే చాలా గౌరవంగా ఉంటుంది. ఓకే ఓకే శ్రీధర్ గారు. సో లగడపాటి గారు ఏమన్నారంటే వేర్పాటు వాదుల వల్లే బాంబేలు జరిగినాయి, ఆ సీరియస్ కామెంట్ అసలు ఎందుకు చేసినట్టు అది విన్న తర్వాత ఒక తెలంగాణ వాదులుగా అలాగే తెలంగాణ కోసం పుట్టినటువంటి ఒక పార్టీగా ఎలా రియాక్ట్ అవ్వబోతుంది? చిన్న బ్రేక్ తీసుకున్నాం, బ్రేక్ తర్వాత నన్ను కామెంట్ రిప్లై ఇద్దరు కానీ ప్రవాస అందరిలో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. ఏర్పాటు వాదం వల్ల హైదరాబాద్లో బాంబు పేలుళ్లు జరిగాయని ఎంపీ లగడపాటి చేసినటువంటి కామెంట్స్ టీఆర్ఎస్ వాదుల్లో, అలాగే ప్రత్యేకించి టీఆర్ఎస్ క్యాడర్లో కూడా ఆగ్రహం కల్పిస్తుంది. గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగినటువంటి సమకేంద్ర సింహగర్జల్లో ఆయన ఆ కామెంట్లు చేశారు. తెలంగాణ వదులపైన ఆయన విరుచుకుపడ్డారు. సమైక్య ఉద్యమం సైలెంట్గా జరుగుతుంటే తెలంగాణ ఉద్యమం మాత్రం వైలెంట్గా ఉందని ఆయన విమర్శించారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ ఆ కార్యక్రమంలో ఆయన పలు తీర్మానాలు కూడా చేయడం జరిగింది. ఆయన చేసినటువంటి కామెంట్ ఒకసారి చూద్దాం. సో 190 మంది సమైక్యం కోరుకుంటున్నారని ఆయన అంటున్నారు. అలాగే ఏర్పాటు వాదం వల్ల ఇలాంటి బాంబు పేలుళ్లు జరుగుతాయని ఆయన కామెంట్ చేస్తున్నారు. మరోవైపు తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ దోసివేసినంత సులభం కాదని కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జి వాయలర్ రవి ఇవాళ ఢిల్లీలో తేల్చి చెప్పారు. తెలంగాణపై చర్చలు కొనసాగుతున్నాయని, తాను సమన్వయకర్తను కాదని కూడా ఆయన చెప్పారు. ఆయన చేసినటువంటి కామెంటు ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. Telangana is a more issue of the new media. It is not that big issue with the political parties. And there's a status only one. Only one status all along. The demand is there, discussion there. That's the status. No, this is not a thing. You cannot make do it like you make a papadam. You can't order a dosa. It is to take time. Yeah, that's it. Naturally, it is. And you cannot consult every day. You can't do that. They will continue to do that. But without your presence. That's the problem. I don't know. I am not involved. You ask him routine questions with a routine answer. But other thing, I don't know. He's a good friend of mine. Let me talk. He's a good friend of mine. I'll talk to him. Okay. And I don't know anything about it. I am not involved in it. I don't know anything about it. Okay. Right. So, MP Lagadapati alagi. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ప్రత్యేక పరిశీలకులు వైరా రవి చేసినటువంటి కామెంట్స్ ఇవాళ తెలంగాణ వాదుల్లో మరోసారి ఆగ్రహం కలిగిస్తుంది. ఎలా ఫీల్ అవుతున్నారు అనేది ప్రభాకర్ గారు అడిగారు. ప్రభాకర్ గారు ఇద్దరు చూశారు లగడపాటి సింహగర్జనలో, ఆయన సమైక్యాంధ్ర సింహగర్జనలో మాట్లాడినటువంటి కామెంట్స్ విన్నారు. అలాగే వైరా రవి చేసినటువంటి ఢిల్లీలో చేసినటువంటి కామెంట్స్ విన్నారు. దీన్ని చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? ఏముంటుంది అవివేకానికి పరాకాష్ట, మూర్ఖత్వానికి నిలుటద్దాం. ఇంకా ఇంతకంటే పెద్దగా వాళ్ళ గురించి మాట్లాడడానికి ఏం లేదనిపిస్తుంది. ఎందుకంటే బాంబే అలర్లని ఎవరు చేసిండ్రు అనేది చెప్పాల్సింది ఆయన. శ్రీధర్ గారు బహుశా సప్త సముద్రాలు అవుతున్నటువంటి శ్రీధర్ గారికి అర్థమైంది పార్లమెంటేరియన్గా ఉన్నటువంటి లగడపాటి గారికి అర్థం కాకపోవడమే ఆయన అవివేకానికి నిదర్శనం. ఢిల్లీ పేలుల వెనుకంగా ఊరున్నారు తెలంగాణ వాదుల, బాంబే ఇంతకుముందు వారు చెప్పినట్టుగా దాదాపు 2 గంటల మారణమోహం వెనుక ఊరున్నారు తెలంగాణ వాదుల. మాట్లాడడానికి కనీసం ప్రజలేమనుకుంటారు, నన్ను ప్రజలు గెలిపించినటువంటి వ్యక్తిని కదా, మా ప్రజల పక్షాన మాట్లాడితే మాట్లాడుండొచ్చు కానీ మరీ ఇంత మూర్ఖంగా మాట్లాడితే ఎవరు భరిస్తారు అనేటువంటి ఆలోచన ఉండకపోతే
తప్పకుండా దాని పర్యవసనం అనుభవించక తప్పదు. సో ఎలాంటి పర్యవసనాన్ని అనుభవిస్తారని తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మాటను ఓన్ చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ కాలగర్భంలో ఖచ్చితంగా కలిసిపోతుంది. లేదు లగడపాటి మాత్రమే ఈ మాట అన్నాడు నా వ్యక్తిగతమని అనుకుంటే ఆయన వ్యక్తిగతంగా రాజకీయ జీవితం ప్రశ్నార్థకమవుతుంది. ఆ మాట ద్వారా డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాడు, ఒక తెలంగాణ ప్రాంతమే కాదు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విఘ్నులైనటువంటి వ్యక్తులు ఇవాళ ఇంత మూర్ఖమైనటువంటి వ్యక్తిని మేము ఎన్నుకున్నామా, ఇటువంటి వాళ్ళు కూడా మా ప్రజాప్రతినిధులు అనేటువంటి భావన తప్పకుండా విజయవాడ వాసులకు కూడా కలుగుతుంది. ఎందుకంటే ఇంకో మాట ఆయన అన్నటువంటి మాట ద్వారా మరొక దాన్ని కూడా మనం ఇంకో యాంగిల్ చూడాల్సిన అవసరం సుబ్బారావు గారు. అంటే ఈ ప్రభుత్వము ఎంత చేతగాని చేయవలేని కనీసము ఎట్లాంటి హింసకు తావివ్వకుండా ఈ దేశంలోకి వెళ్ళి విడిపోము, ఈ దేశంలోనే భాగస్వామి అవుతాం, బాబాసాహెబ్ అంబేడ్కర్ చెప్పినట్టుగా ఇంకో కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించమని అడుగుతున్నాం అంటున్నటువంటి వాళ్ళ పట్ల పోలీసులు ప్రవర్తిస్తున్న తీరుకు, అదేవిధంగా దేశ సార్వభౌమత్వానికి దేశ సమగ్రతకు భంగం కలిగేటటువంటి టెర్రరిస్టులకు పట్ల ఈ ప్రభుత్వం వేధించే తీరుకు మధ్య వ్యత్యాసం మాత్రం ఖచ్చితంగా లగడపాటే చెప్పినట్టుగా మనకు అనిపిస్తా ఉంది. ఇటీవల చేసినటువంటి కామెంట్లు విన్న తర్వాత ఆయన అరెస్ట్ చేయాలని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అలాగే టీడీపీ వాళ్ళు కామెంట్స్ మీరు చేస్తున్న డిమాండ్ ఏంటి? నేను ఏమంటున్నానంటే అవివేకం అంటున్నాను, అంతకంటే ఎక్కువ గురించి ఆయన గురించి మాట్లాడడం కూడా అనవసరం. ఎందుకంటే బహుశా లగడపాటిని తెలంగాణ పల్లెల్లో గబ్బర్ సింగ్ లాగా పూస్తారు, షోలే సినిమాలో గబ్బర్ సింగ్ అని ఒక ఆయన ఉంటారు. సో అంతేకాదు పార్టీ పరంగా ఆయన గురించి అసలు నిజానికి మీడియాలో ఆయనని తెర మీదకి తీసుకొచ్చి ఆయన మీడియా పులి, ఆ మీడియా పులి పదే పదే తెలంగాణ ప్రజల్ని కాల్చుకు తిందామని ఖర్చుకు తిందామని వచ్చేటువంటి వ్యక్తిని మేము ఆయన ట్రాప్ లో పడడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు అన్నట్టుగా ఆయన వ్యాఖ్యలు ప్రతి తెలంగాణ వాదుల గుండెల్ని రగిలిస్తాయి. ఆయన వ్యాఖ్యలు డెఫినెట్గా తెలంగాణ వాదుల్ని రెచ్చగొట్టే పద్ధతులు ఉంటాయి. ఇంకా ద్విగునీకృత ఉత్సాహంతో ద్విగునీకృత చైతన్యంతో ముందుకు పోతారు తెలంగాణ వాదులు తప్ప ఏదో నిరుత్సాహంతో అరే ఇట్లనే కదా అని చెప్పేసి ఎనికిపోయేటువంటి సందర్భం కాదు. కాబట్టి అంటున్నటువంటి మాటల వెనుక రెండు అర్థాలు, ఒకటి అవివేకం, మరొకటి ప్రభుత్వం యొక్క ప్రభుత్వం ఎంత చేతగానిది అని చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నటువంటి లగడపాటి రాజగోపాలి అంటే తెలంగాణ వాదులని సడక్ బందనగానే కిలోమీటర్కి 1500 మంది చొప్పున పోలీసులను పెట్టేవాళ్ళని, అదేవిధంగా దాదాపు తెలంగాణ వాదుల 1500 మంది ఫోన్లను ట్యాప్ చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఇద్దరిని కనుగొనటం లేదా కనుగొనటం లేదు అని చెప్పడానికి చెప్పిండు లగడపాటి రాజగోపాల్. ఆ ప్రభుత్వ వైఫల్యాన్ని లగడపాటి రాజగోపాల్ చెప్పిండు, అది ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. సీరియస్ కామెంట్ చేశారు మీరు, మీరు కామెంట్ చేశారు 1500 ఫోన్స్ ట్యాప్ చేస్తున్నారని, ట్యాప్ చేస్తున్నారు గవర్నమెంట్ అనే దగ్గర మీ దగ్గర ఆధారం దీని గురించి మాట్లాడదామండి. ట్యాప్ ఎవరు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు దీని గురించి మాట్లాడదాం. ఆంధ్రప్రదేశ్ కంపారిటివ్లీ అంటే ఇప్పుడు మన స్టేట్ లో ఇప్పుడు మనం ప్రాంతాల వారీగా అంటే తెలంగాణ అనేసరికి మీకు కూడా చూస్తున్నారు చాలా పుట్టుకొస్తున్నాయి. అంటే ఇప్పుడున్న మనకి ఇప్పుడు నిన్నటి బాంబ్ బ్లాస్టింగ్ ఇలాంటి సమస్యలకి అంత ఒకటిగా ఉంటే మనం అంత డెవలప్ చేయలేమా? ఇవాళ నరేంద్ర మోడీ గారు అంటే ప్రపంచానికి అంటే ఒక ఒక స్టేట్ ని ఎలా డెవలప్ చేయగలరని చూపించారు కదా, అలా మనం చేయలేమా అంటే దాని మీద ఏంటి అని చెప్పేసి ఉద్దేశం. కర్ణాకర్ గారు చెప్పినట్టుగా అవకాశం ఉండే అంత గొప్ప అవకాశాలు ఉన్నాయి ఇక్కడ, కానీ 55 సంవత్సరాల ఎక్స్పెరిమెంట్ ఏదైతుందో అది ఫెయిల్యూర్ అని తేలిపోయింది. 55 సంవత్సరాల నుంచి దాదాపు తెలంగాణ ప్రజలు కావచ్చు, ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు ఎదురు చూసినారు. నిజానికి మెర్జర్ అప్పుడు ఉన్నటువంటి అనుమానాలనే అట్నే కొనసాగుతూ ఉన్నాయి తప్ప నివృత్తి కాలేదు ఎక్కడ కూడా. 56 తర్వాత 65లో కావచ్చు, 79లో కావచ్చు, 69లో కావచ్చు, 72లో కావచ్చు, ఆ తర్వాత ఒక్కొక్కటిగా అంటే ఏ సందర్భంలో కూడా తెలంగాణ ప్రజల్ని ఒక నమ్మకంగా ఉంచలేకపోయినారు, ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వలేకపోయినారు. మేము ఖచ్చితంగా అంటే దానికి తోడు 85లో 610 జీవో ఒకటి రావడంతో అది వేసింది ఎవరు అంటే ఎన్టీ రామారావు గారి, మళ్ళీ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కూడా కాదు. సో అంటే ఒక్కొక్క ఇష్యూ తెర మీదకి వస్తున్నటువంటి కొద్దీ తెలంగాణ ప్రజల్లో ఒక విధమైనటువంటి నమ్మకం కోల్పోయింది. ఈ జియోగ్రఫికల్ తెలంగాణ ఏర్పడితే తప్ప మమ్మల్ని పక్క ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఏళ్తే ఎన్నడైనా ఇదే పరిస్థితి అనేటువంటి ఒక అపనమ్మకం నుంచి డెవలప్ అయినటువంటిది తెలంగాణ ఉద్యమం. 69లో జరిగినటువంటి అవి కొనసాగుతూ 85 తర్వాత 610 జీవో, నిజానికి ఒక జీవో 25 సంవత్సరాలు కార్యరూపం దాల్చని జీవో ఏదన్నా ఉంది అంటే అది 610 జీవో ఈ దేశంలో. కాబట్టి కర్ణాకర్ గారు
కలిసి ఉందామా అని కోరుకోవడంలో ఎట్లాంటి తప్పలేదు. ఎందుకంటే ఆయన అంతా డెమోక్రటిక్ అంటే మంచిగా ఉందాము, కలిసి ఉంటే ఏమైనా అవుతుందేమో సార్, ఒక ప్రయత్నం చేయగలుగుతామా అనేటువంటిది. కానీ కలిసి ఉందాము అనుకుంటేనే ఒకవైపు దోపిడీ చేస్తూ ఇవ్వాలడికి ఇవాళ మీకు సుబ్బారావు మానసిక భేదం వచ్చింది కాబట్టి సాధ్యం కాదు. ఇది షిఫ్ట్ ఎటు అయిపోయిందంటే అభివృద్ధి నుండి ఆత్మగౌరవం వైపు షిఫ్ట్ అయిపోయింది. నిజంగానే వారన్నట్టుగా అభివృద్ధి వైపే ఉండే కానీ షిఫ్ట్ అయిపోయింది. ఇవాళకి వాళ్ళకి మీకు గుర్తు చేస్తా నేను, ఒకవైపు నీళ్లు లేక అల్లాడుతున్నటువంటి నల్గొండ జిల్లా ప్రజలుంటే మరోవైపు కుడి కాలువకు ఇవాళ 450 ఆల్మోస్ట్ గ్యాలన్ల వాటర్ సమ్ ఇవాళ రిలీజ్ చేసినటువంటి నల్గొండ జిల్లాలో కుడి కాలువకు, నల్గొండ జిల్లా నుండి కుడి కాలువకు రిలీజ్ చేసినటువంటి వాటర్ గురించి నేను మాట్లాడుతున్నాను. అంటే ఎడమ కాలువని ఎండబెడుతూనే కుడి కాలువ, అంటే ఇంత ఇంజస్టిస్ ఉంటే కూడా, ఇంత అన్యాయం జరుగుతుందని ఒకవైపు మాట్లాడుతూ ఉంటే కూడా తెలంగాణకు రావాల్సిన నీళ్ళ విషయంలో, అంటే ఒక్కొక్క విషయాన్ని చూసుకుంటూ పోతా ఉంటే తెలంగాణ ప్రజల్లో ఒక విధమైనటువంటి అపనమ్మకం ఉంది. ఆ అపనమ్మకం నుంచే డెవలప్ అయింది తెలంగాణ రాష్ట్రం కావాలనేటువంటిది. కాబట్టి ఇది సబ్స్టిట్యూట్ ఎట్టి పరిస్థితులు కూడా కాదు, ఈ డెవలప్మెంట్ అనేది తెలంగాణకు సబ్స్టిట్యూట్ కాదు అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఓకే, మిస్సర్ నుంచి మరొక కాలర్ లక్ష్మి గారు వెయిట్ చేస్తున్నారు. లక్ష్మి గారు మాట్లాడండి. నమస్కారం అండి, మీ ఇద్దరికి నమస్కారం. ప్రభాకర్ గారు, మీరు చాలా బాగా, మీ అనాలిసిస్ ఎప్పుడో చూస్తూ ఉంటాను, చాలా బాగా, చాలా రీజనబుల్ గా, చాలా రిస్ట్రెయింట్ గా ఉంటాయండి. తర్వాత ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మేము ఈ తెలుగుదేశం కాంగ్రెస్ తో తల పగిలిపోతోందండి, మాకు ఇంకా అసలు భరించలేము మనం ఈ పరిస్థితుల్లో. మీరు రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే బాగుంటుందేమో అనిపిస్తోంది నాకు. మీరు ఈ లైన్లో మీరు రాష్ట్రం మొత్తం మీద కాంటెస్ట్ చేసే ఉద్దేశం ఏమన్నా ఉంటుందా అని అడగాలనుకుంటున్నానండి. పార్టీ పైన వారికి ఉన్నటువంటి అభిమానం అనుకుందామా మరొకట ఉండొచ్చు, కానీ నిజానికి మనం కోరుకుంటుందే జియోగ్రఫికల్గా 119 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి రాష్ట్రాన్ని. ఇక ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి సభలు పెట్టాలనేది దేనికోసం అండి సుబ్బారావు గారు? అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కూడా కన్విన్స్ చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుందామని తప్ప, అక్కడ పార్టీని ఎక్స్పాండ్ చేద్దామనో లేకపోతే పార్టీని విస్తరిద్దామనేటువంటిది ఎన్నడూ ఎట్లుంటది? అసలు అవకాశమే లేదు కదా. డిమాండ్ ఏమో ఈ రాష్ట్రానికి సంబంధించి, ఈ ప్రాంతానికి, పాత ఎగ్జిస్ట్ ఉన్నటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి డిమాండ్ ఉండగా మిగతా రాష్ట్రం అసలు పోలికే లేదు కదా. కేసీఆర్ గారు పదే పదే చెప్తుంటారు ఆంధ్రాలో కూడా తెలంగాణ ఇవ్వమని, రాష్ట్రాన్ని విడగొట్టమని అని చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారని కూడా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి, కామెంట్ చేసిన. సైంటిఫిక్ రీజన్ ఏమి కాదు కదా సుబ్బారావు గారు, దాన్ని మాట్లాడుకోవడానికి కూడా అవకాశం లేదు. రైట్, వాషింగ్టన్ నుంచి రాజు గారు ఇంటరాక్ట్ అవుతారండి. రాజు గారు మాట్లాడండి. నమస్కారం సార్. సార్ జై తెలంగాణ. సార్ జై తెలంగాణ రాజు గారు. సార్ జై తెలంగాణ అంటే మనం పేరు చేంజ్ చేయాలి సార్, JAY అంటే జయశంకర్ సార్ తెలంగాణ పెట్టాలి సార్. అది మేము పోరాటానికి వస్తున్నాం సార్ అక్కడికి ఆ పేరు మీద. ఇంకోటి సార్, టైం వే చేయకండి సార్ ఈ తగడపాటి గురించి ప్లీజ్, మాకు వెరీ వాల్యుబుల్ టైం సార్ ఇది. రెండోది ఏంటంటే కేసీఆర్ గారిని ఉన్నదేనే ఉండమన్నారు సార్. ఎట్లా అంటే అసలు పైన ఇస్తాడు స్కోర్ అని మొండిగా ఉంటున్నాడు అంటే ఎస్ మొండిగా అట్లే ఉండాలి సార్, ఎందుకంటే ఎన్డీఏ ఎట్లా ఇస్తారు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు నో అనే పరిస్థితి ఎట్టి పరిస్థితి లేదు. అసలు అవసరం లేదు సార్ భయపడాల్సింది, వాళ్ళు ఏదో డీల్స్ కూడా చూస్తారో అని మనకు అర్థమైంది సార్. అవన్నీ వద్దానండి, కేసీఆర్ అట్లే ఉండి ఉండాలి, ఉండి ఉండి ఉంటేనే మనకు వస్తుంది సార్. ఇంకోటి సార్, కేసీఆర్ వల్ల తెలంగాణ వస్తారంటే ఈ ఆంధ్ర వాళ్ళకు ఎట్టి పరిస్థితులు కూడా ఉండదు సార్, డైజెస్ట్ కాలేదు. సో ఇట్ విల్ టేక్ టైం, సో మనం కూడా అర్థం చేసుకోవాలి. ఇంకొకటి సార్, TV5 వాళ్ళకి ధన్యవాదాలు సార్, 177 కోట్ల అప్పు నేను మొదటి నుంచి మొత్తుకుంటున్నా సార్. దీని గురించి కొద్దిగా చెప్పండి సార్ ఎట్లా ఉంటది ఏంటని, ఎందుకంటే రిలయన్స్ వాళ్ళు అన్నదమ్ములు విడిపోతే ఎట్లా ఆస్తులు డివైడ్ చేసుకున్నారు అనేది వెరీ ఇంపార్టెంట్. అట్నే వాళ్ళు మా మనది కూడా రేపు పొద్దున డివైడ్ అయినా కూడా ఆస్తులు పంచుకోవాలంటే ఈక్విటీ కూడా సమానంగా ఉండాలి. వచ్చేటప్పుడు వాళ్ళు వచ్చేటప్పుడు ఈక్విటీ కరెక్ట్ గా లేదు, ఏంటంటే జస్ట్ ఉన్నది తీసుకున్నారు మన దగ్గర నుంచి. సో దానికి మనం ఎంత వాళ్ళ ఫైన్ అయ్యాలో దానికి లెక్క చెప్పండి సార్. ఈ విషయం చెప్తే మేము హ్యాపీగా ఉంటాం సార్. ఇప్పుడు రాజా గారు అన్నట్టుగా టీఆర్ఎస్ పార్టీ వైఖరి ఎట్లుండాలి, టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఉంటే ప్రజలు సంతృప్తిగా ఉంటారు అనడానికి ఒక విధమైనటువంటి దూరంగా ఉన్న అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళలో ఉన్నటువంటి ఒక విధమైనటువంటి భావన అంటే స్టబర్ను ఉండడం వల్ల, ఒక విషయం పట్ల కాంక్రీట్ ఒపీనియన్ ఉండడం వల్ల, లక్ష్యం వైపే మన ఆలోచన ఉండాలి తప్ప భయం పడి చిన్న చిన్న ఆరోపణలతోటి వెనుకకు అడిగేస్తే నష్టపడతాము నష్టపోతాము అనేటువంటి భావన ఏదైతుందో డెఫినెట్గా కేసీఆర్ గారి ఆలోచనలకి ఇప్పుడు రాజుగారు చెప్పినటువంటి ఆలోచన చాలా దగ్గరగా, అంటే
చాలా సందర్భాల్లో కేసీఆర్ గారు అంటుంటారు నా వే ఆఫ్ థింకింగ్ ప్లస్ సామాన్యుల వే ఆఫ్ థింకింగ్ చాలా దగ్గరగా ఉంటుంది, మీకు అర్థం కాదు అని చెప్పేసి కొన్ని సందర్భాలు మా లాంటి వాళ్ళని కూడా అంటుంటారు. అంటే ప్రజల నాడిని ఏంటో ఆయన ఎప్పటికప్పుడు అర్థం చేసుకొని, కొంతమంది గ్యాస్ ఉన్నటువంటి వాళ్ళు, కొంతమంది అప్పటికప్పుడే విషయాల్ని అంటే తెలంగాణ కావాలంటున్న వాళ్ళే, టీఆర్ఎస్ అంటే అభిమానం ఉండే వాళ్ళు కూడా కొంతమంది ఏంటంటే భయానికి లోనై, అమ్మో ఈ విధంగా జరుగుతుంది ఇంకేమవుతుంది అన్నటువంటి భయానికి లోనేవి మాట్లాడే వాళ్ళు కొందరు ఉంటారు, కొందరేమో ఎంతసేపు వాళ్ళు క్రిటిసిజం చేసేవాళ్ళు అనమాట, సర్కాస్టిక్గా మాట్లాడే వాళ్ళు కొందరు ఉంటారు. కానీ రాజుగారు లాంటి వాళ్ళు డెఫినెట్గా అటువంటి నైతికంగా మాకు మద్దతు ఇవ్వడం డెఫినెట్గా 12 సంవత్సరాలు ఇవ్వమంటే అందుకే నడుపుతున్నాము. ఊరికనే ఇవాళ కేసీఆర్ గారు ఎందుకు అంత స్టబర్న్ ఉంటారు అంటే దానికి ఒక రీజన్ ఉండదు. కాబట్టి మేము పనిచేస్తున్నటువంటిది గ్రౌండ్ లెవెల్ ఉన్నటువంటి దానికి మ్యాచ్ అవుతుంది కాబట్టి ఈ మూమెంట్ ఈ విధంగా తీసుకుపోతాం. కాలిఫోర్నియా నుంచి మరొక రాజుగారు అండి, రాజుగారు మాట్లాడండి. నమస్కారం సార్. నమస్తే రాజుగారు. సార్ నాకు 3 ప్రశ్నలు అండి, ఖచ్చితంగా సమాధానం చెప్పండి. 1995 నుంచి 2004 వరకు దూరదేశం ఉంది, వాళ్ళ ఆపరేట్ హయాంలోనే జరిగింది ఇది. అయిన తర్వాత 2004 నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం ఉంది, ఇదంతా జరిగేదంతా వాళ్ళు. అంటే మీరు ప్రేక్షక పాత్ర చేస్తున్నారా? ఆయన 1995 నుంచి అంటే కేసీఆర్ ద్వారా ఎక్కడ ఉన్నారప్పుడు? తెలుగుదేశంలో లేదా? అంటే మీరు ప్రేక్షక పాత్ర వహిస్తూ ఏమైనా తమాషా తానాలు చూస్తూ ఉంటారా? నంబర్ 1. నంబర్ 2 వచ్చి లగన పార్టీని హరీష్ రావు గారు ఒక మాట అన్నారు మొన్న ఒక నెల కింద, బిడ్డా నీ లెక్క పక్క అంతా మా దగ్గర ఉన్నది, నీ ఆస్తులు గీతులు అన్ని ఉన్నాయి, కోర్టు గెలుస్తాం తెలంగాణ రాగానే అన్నాడు. అంటే తెలంగాణ రాకపోతే వీడ్చవా? అవును, అందుకే అతనికి ఆస్తులు నగరపతి ఆస్తులు ఎంత ఉందని అందరికి తెలుసు. ఎందుకు అక్రమాలని బయట తీయండి? ఇప్పుడు తెలంగాణ ఆస్తులే తీస్తారు, లెక్క తీయరా? ఆ జాతీయ సంపద అండి, జాతీయ సంపద దోస్తున్నారు, మరి తీయరా? అది ఎందుకు తీరు? అంటే తెలంగాణ అంటే బయట లోపల మీరు ఒకటి. ఆయన 3 ప్రశ్న అండి, కేసీఆర్ దొరకి ఎన్ని ఆస్తులు ఉన్నాయి? కేసీఆర్ ఫ్యామిలీకి 1 కోటి రూపాయల కార్లు ఎందుకు తిరుగుతున్నాడు? ఓకే, 3 క్వశ్చన్ చెప్తారండి. ఇప్పుడు రాజుగారు అన్నట్టుగా 1995 నుండి 2004 వరకు ఏ పార్టీ ఉన్నాయో చాలా స్పష్టంగా తెలుసు. అయితే వాళ్ళు ఉన్నారు కదా, మీరు ఎందుకు మౌనంగా ఉంటున్నారా అని. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిందే 2001 తర్వాత, 2004 తర్వాత శంకుస్థాపన స్టార్ట్ అయింది అక్కడ ఉన్నటువంటిది. మేము ప్రధానంగా మేము మాట్లాడుతుంది ఏంటంటే, ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఆ పేపర్ వర్క్ జరిగేటప్పుడు కానీ పర్యావరణ క్లియరెన్స్ అప్పుడు కానీ మిగతా క్లియరెన్స్లు అప్పుడు ఏం చేసిండ్రు, వాళ్ళ ప్రధాన బాధ్యత ఉండాల్సి ఉండే. అది కాకుండా ఇవాళ కంట్లలో నీళ్లు పెట్టుకొని అటువంటి డ్రామాలు చేస్తే ఎవరు నమ్ముతారు అని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ అంటా ఉంది, ప్రజలు కూడా అంటా ఉన్నారు. అయితే 2004 ఎప్పుడైతే శంకుస్థాపన చేసిండ్రో ఇమీడియట్గా ఫస్ట్ సుప్రీంకోర్టులో ఫైల్ చేసిందే టీఆర్ఎస్ పార్టీ. రాజుగారు అంటున్నట్టుగా మేమేం మౌనంగా ఏం లేదు, ప్రేక్షక పాత్ర వహించట్లేదు. మా డిమాండ్ మేరకు మేము ఖచ్చితంగా 3 ఏదైతే కమిటీ ఏమోనో ఆ కమిటీకి సంబంధించినటువంటిది కూడా సుప్రీంకోర్టులో ఒక అంశం వచ్చింది కాబట్టి మేము ప్రేక్షక పాత్ర లేము. ఇక రెండో విషయానికి వస్తే హరీష్ రావు గారికి సంబంధించినటువంటి లగడపాటి రాజగోపాల్ గారికి సంబంధించింది. రాజుగారు ఇప్పుడు ఈ ఒక లగడపాటి గారే కాదు, రాయపాటి గారు, కావూరి గారు, తెలంగాణను వ్యతిరేకిస్తున్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు సంపాదించుకున్న అక్రమ ఆస్తులు ఏవైతున్నాయో ఆ అక్రమ ఆస్తుల ద్వారానే తెలంగాణను అడ్డుకుంటున్నారు. దానికి సపోర్టు ఆల్మోస్ట్ ప్యారలల్గా ఈ ప్రభుత్వం. అటువంటి ప్రభుత్వము ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఒక పేపర్ అడిగితే ఏదన్నా ఏ శాఖ నుంచి పేపర్ వచ్చే పరిస్థితి అయినా కల్పిస్తుందా? కారణం ఏమిటంటే ప్రభుత్వంలో వాళ్ళ ఉన్నారు, వాళ్ళు ఉన్నటువంటి ప్రభుత్వంలో మనం ఏం చేయలేం. ఆ మాట హరీష్ రావు గారు అనాల్సిన మాట ఎందుకు వచ్చిందనంటే, డెఫినెట్గా తెలంగాణ రాష్ట్రం వస్తుంది, ఆ తెలంగాణ రాష్ట్రంలో మనం అధికారంలో ఉంటాం, అధికారం వచ్చినప్పుడు మీరు అక్రమంగా సంపాదించినటువంటి ఏ ఆస్తి కూడా వదిలిపెట్టం అనేటువంటి మాట హరీష్ రావు గారు అనుంటారు. ఆ మాటనే మీరు సర్కాస్టిక్గా ఇంకో పద్ధతిలో అప్పుడు కాకుండా ఇప్పుడు ఎందుకు చేయరు అనేటువంటి మాట అంటారు. ఇప్పుడు ఏ అవకాశం ఉందని చెప్పేసి కనీసము 610 జీవో న్యాయంగా జరగాల్సినటువంటి జీవోని అమలు చేయమంటేనే చేయనటువంటి ప్రభుత్వం, ఏ ఉద్యోగంలోనైనా అక్రమంగా వస్తున్నటువంటి వ్యక్తులు వస్తూ ఉన్నారు, అది సరైంది కాదు అడ్డుకుందామని చెప్పేసి మాట్లాడుతుంటేనే వాళ్ళు అక్రమంగా వచ్చి దూరుతూ ఉన్నారు. అటువంటి సందర్భంలో ప్రభుత్వంలో లేనటువంటి మనం ఏ విధంగా వాళ్ళకు సంబంధించినటువంటి అక్రమాస్తులను బయటకు తీయగలుగుతాం? ఇక కేసీఆర్ గారి ఆస్తుల గురించి, కేసీఆర్ గారి ఆస్తుల గురించి 2001 ఇప్పటి వరకు మీలాంటి వాళ్ళు బహుశా 100,000 మంది అని ఉంటారు, కానీ ఆ 100,000 మంది ఏ ఒక్క ఆధారణాన్ని కూడా చూపించలేకపోయారు. కేవలం ఒక మాట, అంతే వేగ్గా ఒక మాట అనగలుగుతున్నాం. ఆ మాటకు ఏవైనా ఎప్పుడైనా ఆధారాలు నిజంగానే కేసీఆర్ గారు అక్రమంగా ఆస్తులు ఉన్నట్లయితే ఈ దుర్మార్గపు ప్రభుత్వాలు
ఎప్పుడూ తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి వ్యక్తులు ఎప్పుడో నాడు ఖచ్చితంగా తెర మీదకి తెచ్చేవాళ్ళు, టీవీల ద్వారా ఈ ప్రపంచానికి చెప్పేవాళ్ళు, తద్వారా కేసీఆర్ గారిని కేసీఆర్ గారిని ఉద్యమం లేకుండా చేసేవాళ్ళు ఏమీ లేవు. కాబట్టి ఇంకా మనం అదే మాటని 2001 నుండి ఈ రోజు వరకు మాట్లాడుకుంటున్నాం, ఈ రోజు నుండి తెలంగాణ వచ్చేంత వరకు కూడా మాట్లాడతాం, కేసీఆర్ గారు ఉన్నంత వరకు కూడా ఆ మాట కొనసాగుతూనే ఉంటుంది తప్ప దానికి రుజువులు ఉండవు, దానికి ఆధారాలు ఉండవు, ఎందుకంటే అది నిజం కాదు కాబట్టి. ఓకే, డల్లాస్ నుంచి మరొకళ్ళు ఉదయ్ గారు ఇంటరాక్ట్ అవుతారండి. ఉదయ్ గారు మాట్లాడండి. నమస్తే ప్రభాకర్ గారు. నమస్తే అండి. ఈ బాబ్లీ ఇష్యూ ఇప్పుడు సుప్రీంకోర్టు ఎప్పుడైతే సుప్రీంకోర్టు వరకు వెళ్ళిందో అన్ని వాటర్ బాడీస్ అలాంగ గోదావరి బేసిన్ దానికి ఒక కమిటీ ఫార్మ్ చేసి దానికి ఎంత వాటర్ వాళ్ళు ఎంత టెఫ్ట్ చేస్తున్నారు ఎంత వస్తుంది అన్నది ఇదే అదని చూసి యూ కెన్ టేక్ ఇట్ అస్ అన్ అడ్వాంటేజ్ టు యూనో స్ప్రెడ్ ఇట్ ఫర్ ఆల్ ప్రాజెక్ట్స్ అండి. సెకండ్ థింగ్ ఏంటంటే టీడీపీని కానర్ చేయాల్సి వస్తే మాత్రం పార్లమెంట్ అసెంబ్లీలో రిజల్యూషన్ పాస్ చేయమంటే మాత్రం తెలంగాణ ఆ పార్టీ విల్ స్ప్లిట్ ఇంటూ టూ. మై యాక్చువల్ క్వశ్చన్ ఇస్ రేవంత్ రెడ్డి గారు 2-3 సార్లు అన్నారు ఈ రైతు రుణమాఫీ చేయాలి అంటే బయ్యారం గనుల్లో డబ్బులు బయ్యారం గనుల్లో వచ్చిన డబ్బుల్ని వీ కెన్ ట్రాన్స్ఫర్ ఇట్ అండ్ యూనో పే ఆఫ్ ది లోన్ ఫర్ ది ఫార్మర్స్. ఇక్కడ కూడా తెలంగాణకి ద్రోహమే చేస్తున్నారు. అక్కడ భూములది అక్కడ 2 స్టేట్లకు విడగొట్టి 2 లెటర్ ఇచ్చి 2 స్టేట్లు చేస్తామన్న తర్వాత ఇంకో స్టేట్ అసెట్స్ ఇంకో స్టేట్ ప్రాపర్టీ 2 స్టేట్కి ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారు అది మీరు ఒప్పుకుంటారా? రేవంత్ రెడ్డి ఎలాగంటాడా ఆ విషయము? ఐరన్ ఓర్ బయ్యారం ఐరన్ ఓర్ ఇక్కడ ఎలా అసలు హౌ యూ కెన్ యూ సెల్ దట్ మనీ అండ్ పుట్ దట్ మనీ హియర్? బయ్యారం గురించి కాదనుకుంటా, లక్ష 40 వేల ఎకరాలు అనిల్కి ఇచ్చారు కదా, 40 వేల ఎకరాలు అనిల్కి ఇచ్చే బదులు అది యూనో రాష్ట్ర సంపద అది అమ్మి పెట్టి మేము రైతు రుణమాఫీ చేస్తాము అన్నారు రేవంత్ రెడ్డి. అవినీతి సంపదని రికవరీ చేసి రైతులు రుణమాఫీ చేస్తామన్నారు. సో దానికి అక్కడ రేవంత్ గారి కామెంట్ కి ఉదయ్ గారి బయ్యారం సంబంధించి బాబ్లీకి సంబంధించిన విషయంలో మనం ముందే మాట్లాడుకున్నాం, తప్పకుండా ఓ కమిటీ కాన్స్టిట్యూట్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి అన్నట్టుగానే ఓ కమిటీ 3-man కమిటీ కాన్స్టిట్యూట్ అయింది. అది కావడమే కాదు, ఒక బాబ్లీ ప్రాజెక్టుకి మాత్రమే పరిమితం కావద్దు అని టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ కూడా, దానిపైన ఉన్నటువంటి 13 ప్రాజెక్టుల పైన కూడా దాని పర్యవేక్షణ ఉండాలి, తద్వారా వాళ్ళు అక్రమంగా ఏదైనా వాడుకుంటున్నారా లేదా అని చూడాల్సినటువంటి బాధ్యత కూడా ఆ పర్యవేక్షక కమిటీకి ఉండాలి అనేటువంటి డిమాండ్ మనం పెడతా ఉన్నాం. దాంతోపాటు ఇంకేమంటున్నామంటే ఈ బాబ్లీకి సంబంధించిన విషయంలో ఢిల్లీకి ఒక అఖిలపక్షాన్ని కూడా తీసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి కూడా ఉంటుందని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నాం. ఇక బయ్యారం గన్నులకు సంబంధించినటువంటి ఒక ప్రశ్న ఉదయ్ గారు వేసిండ్రు. ఓకే, వారు అన్నటువంటిది నాకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి సంపద కదా, ఈ సంపదని రాష్ట్రం విడిపోయిన తర్వాత వాళ్ళకి ఎందుకు ఇస్తారు అనేటువంటి మాట అని ఉంటాడు. ఓకే, ప్రజల నుంచి అటువంటి డిమాండ్లు వస్తాయి, ఇప్పటికే అనేక సంపద అంతా కూడా దోచుకోబడ్డది కదా, ఇంకా ఉన్నటువంటి సంపదను కూడా మళ్ళీ మీరు ఎందుకు పంచేట్లు చేస్తారు అనేటువంటి ఒక మాట వారించాలి అన్నట్టుంది. నిజానికి అటువంటి ఇవే కాదు, ఇంకా అనేక విషయాలు కూడా ఖచ్చితంగా తెర మీదకి వస్తాయి. తెర మీదకి వచ్చినటువంటి విషయాల్లో జెన్యూనిటీ ఎంత ఉందో ఆలోచించుకొని తప్పకుండా అడుగులేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకే, చంద్రకాంత్ గారు ఐఓ నుంచి ఇంటరాక్ట్ అవుతారండి. చంద్రకాంత్ గారు మాట్లాడండి. నమస్కారం ప్రభాకర్ అన్న. నమస్తే తెలంగాణ. చంద్రకాంత్, వాదం ఎంత బలంగా ఉందో పార్టీ కూడా అంతే బలంగా ఉంది. కేసీఆర్ నిర్ణయాలు ఎప్పుడు కరెక్ట్గా ఉండే, కాకపోతే కింది స్థాయి నాయకులు ఈ మధ్యలో తనను పక్కదారి పట్టిస్తురు అని అనుకుంటున్నా. ఒకటి ఈ ఏదైనా ప్రోగ్రామ్ అనౌన్స్ చేసి కూడా వాటిని వాయిదా వేయడం జరుగుతుంది. అట్లా కాకుండా పార్టీ ఏదైనా ప్రోగ్రామ్ అనుకుంటే ఖచ్చితంగా ఆ టైంలో నిర్ణయించండి, మన పార్టీకి ఎప్పుడు డోకా ఉండదు నా అభిప్రాయం. చంద్రకాంత్ గారు అన్నట్టుగా కన్స్ట్రక్టివ్ సలహాలు చాలా వస్తాయి. నిజానికి కేసీఆర్ గారికి దగ్గరికి చంద్రకాంత్ లాంటి వాళ్ళు చాలా మంది అంటే చాలా ఒపీనియన్స్ చెప్తా ఉంటారు. చెప్తున్నటువంటి సందర్భంలో వాళ్ళ ఒపీనియన్స్ నుంచే అనేక విషయాల్ని డెవలప్ చేసుకొని కార్యరూపం దాలుస్తూ ఉంటాం అనేక విషయాల్ని కూడా. ఎందుకంటే వారి దగ్గర ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అదేంటంటే ఇంటరాక్షన్, ప్రజలతో కలిసే విషయం వినేది వినటం బాగా తెలుసు కేసీఆర్ గారు. అతి ఎక్కువ చేయటం ఆయన వినటం మాత్రమే, దాని నుంచి డెవలప్ చేసుకొని అనేక కార్యక్రమాలు ఇస్తారు. అయితే ఒకటేంటంటే కొన్ని కార్యక్రమాలు ఇచ్చి అవి పోస్ట్ పోన్ చేసుకోవడం వల్ల కొద్ది ఇబ్బంది అవుతుందని నిజమే, దాంట్లో అనుమానం లేదు. సీరియస్నెస్ కానీ కొన్ని పరిస్థితులను బట్టి సమయం సందర్భాన్ని బట్టి మనం రియాక్ట్ కాకపోతే మనల్ని కూడా ఒక వ్యూహాత్మకంగా ఉండనోళ్ళుగా అంటారు, మనల్ని కూడా వివేకంగా ప్రవర్తించడం లేదు అంటారు, మనల్ని కూడా మూర్ఖులతోటి ఇవాళ ఇంతకుముందు అవివేకంగా మాట్లాడినట్టు కొంతమందితో పాటు మనల్ని కూడా. ఎందుకంటే మొన్న ఈ మధ్య కూడా
బాంబ్ బ్లాస్ట్ జరిగింది, 24 నాడు ఏమో సడక్ బంద్ ఉండే, డెఫినెట్గా 21 నాడు జరిగింది. సో 24 నాడు సడక్ బంద్ని కొనసాగించమని చెప్పేసి ఎవరు కూడా చెప్పరు అటువంటి కొన్ని సందర్భాలని. అదేవిధంగా ఒక సభ వనపర్తిలో సభ ఏర్పాటు చేసుకున్నాం, 28 నాడు వరకు ఎట్టి పరిస్థితుల్లో తేలుస్తారనుకున్నాం. నిజానికి ఇవాళ చంద్రకాంత్ గారు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి చంద్రకాంత్ గారు కావచ్చు, ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్న నాలాంటి వాళ్ళు కావచ్చు, అందరికందరం కూడా సామాన్యుల నుంచి వెళ్ళి మేధావి వర్గం వరకు కూడా తెలంగాణ తేల్చేస్తారు అన్నటువంటి ఫీలర్ మనకు ఢిల్లీ నుంచి వెళ్ళి కనిపించింది. అటువంటి సందర్భంలో డెఫినెట్గా తెలంగాణ వస్తుంది కదా అని కొద్దిగా అయిపోతుంది కదా అన్నటువంటి దాంట్లో ఉంటివి. కాబట్టి ఆ సన్నాహక కార్యక్రమంలో భాగంగా ఆ సభ కొంత పోస్ట్పోన్ చేసుకోవడం జరిగింది. కానీ డెఫినెట్గా మనం అనుకున్న కార్యక్రమాలని చేసుకుంటాం, దాంట్లో ఎట్లాంటి అనుమానం లేదు. మీరు చెప్పినట్టుగా మీరు ఇచ్చినటువంటి భరోసా ఏదైతుందో, టీఆర్ఎస్ పార్టీ సక్రమమైన మార్గంలో నడుస్తుందనే భరోసా ఏదైతే ఇచ్చిందో అదే మార్గంలో నడుపుతాం. లక్ష్యం సాధించేంత వరకు కూడా ఎట్టి పరిస్థితులు ఎందుకు పోం. ఓకే, న్యూయార్క్ నుంచి మరొక రాజు గారు ఇంటాక్ట్ అవుతుంది. రాజు గారు మాట్లాడండి. నమస్కారం అండి. ఇది మీ టీవీలో నేను దాదాపు ఒక ఈ బాబు తీర్పు వచ్చిందండి, అన్ని టీవీలలో చూస్తున్నాను. అంటే అమ్మకు ఎట్లా అంటే ఇది ఎట్లా అనిపిస్తుంది అంటే ఒక పర్సన్ కు రెండు చేతులు రెండు కాళ్ళు కొట్టేసిన తర్వాత డాక్టర్ గారికి వెళ్ళిన తర్వాత ఒక సూది కుచ్చుకుంటే ఆ సూదికి కుచ్చుకున్న దాని గురించి ఆ కుక్క కూడా చూడండి దాని గురించి గొడవ పెట్టినట్లు కానీ అంటే ఇది తన సుప్రీంకోర్టులో ఆల్రెడీ రిజల్ట్ వచ్చేసింది, దాన్ని ఎవరు చేంజ్ చేశారు, ఆ 2.27 ఎంత ఉంది కదా దాన్ని కరెక్ట్ తీసుకున్నట్టు చేయడం చాలా ఈజీ. అంటే దానికి రివర్స్ ఇవన్నీ గొడవల కంటే రేపు అసెంబ్లీ ఉన్నాయి కదండి, అసెంబ్లీలో తెలుగుదేశం వాళ్ళ నుంచి ఈ గవర్నమెంట్ ఇట్లా తెలంగాణ చేస్తుంది కదా, మొత్తం నగర్ల సార్లు ఎంత, కుదిరెడ్డి కోటలు ఎంత, మొత్తం తెలంగాణకు అసలు అలగేటెడ్ వాటర్ ఎంత అనేది కూడా ఇప్పటి వరకు అంటే 9 సంవత్సరాలు గవర్నమెంట్ లో ఉండి ఏం చేయలేకుండా ఊరికే బయటనే చేస్తున్నారు. దీని గురించి ప్రభాకర్ గారు ఉన్నారు, మీరన్నా ఏమన్నా అసెంబ్లీలో దీన్ని చర్చ పెడతారా అని అడుగుతుంది. అదే ఎగ్జాక్ట్ గా రాజుగారు మాట్లాడింది, నిన్న కేసీఆర్ గారు మాట్లాడారు ఎగ్జాక్ట్ గా రాజుగారు మాట్లాడింది. అయితే ఇంకా తనంత స్టేట్ కూడా చెప్పలేదు, మేము ఒకవైపు పోరాటాలు చేస్తూనే ఉన్నాం బాబులీ పైన, అయినప్పటికీ అది 2.74 టీఎంసీలకు సంబంధించినటువంటి అంశం, తప్పకుండా మాట్లాడాల్సిన అంశమే ఇది, అఖిలపక్షం కూడా ఢిల్లీకి తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంది. కానీ దీంతో పాటు అక్రమంగా కొల్లగొట్టబడుతున్నటువంటి, అక్రమంగా దోచుకుపోతున్నటువంటి ఈ ప్రాజెక్టుల పైన తెలుగుదేశం పార్టీ వైఖరి ఎందుకు తేల్చదు? తెలుగుదేశం పార్టీ ఆ మాట చెప్పకుండా కేవలం బాబ్లీ వల్లనే మొత్తం శ్మశానంగా మారుతుందని చెప్పేసి కన్నీళ్లు పెడితే తెలంగాణ ప్రజలు ఎట్ట నమ్ముతారు అని చెప్పే ప్రయత్నంలో భాగంగా మాట్లాడితే నిన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం మాట్లాడారో చూసినాం. కానీ నిజానికి సుబ్బారావు గారు, అమెరికాలో ఉన్నటువంటి రాజుగారు మాట్లాడేది చాలా ఇంపార్టెంట్ విషయం అండి. పోతిరెడ్డి పవర్కు ఇవాళ 130 టీఎంసీలని దొంగతనంగా తీసుకుపోతారు, దొంగతనం అని ఆ పదాన్ని వాడుతున్నాను నేను, ఎందుకంటే ఎట్లాంటి అనుమతులు లేక తీసుకుపోయేదాన్ని దొంగతనమే. చాలా సందర్భాలు ఉంటాయి మమ్మల్ని దొంగలంటారా అని, అసలు అనుమతులు లేకుండా తీసుకుపోయే వాళ్ళని ఏమని మాట్లాడతారండి? ఖచ్చితంగా ఆ మాట అనాల్సి వస్తుంది. పోలవరం వద్దని మొత్తుకుంటున్నటువంటి, ఇవాళ పోలవరం డిజైన్లో మేము ఒక తెలంగాణ ప్రాంతం గురించి మాట్లాడతలేము, మేము హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి రాజమండ్రి నగరం గురించి కూడా మాట్లాడినాం, అంత గొప్ప ఔన్నత్యం ఉన్న వాళ్ళం మేము. రాజమండ్రి నగరం దాదాపు 25 లక్షల మందితో కూడినటువంటి నగరం, ఆ డిజైన్ సరిగా లేదు, డిజైన్ని తగ్గించండి. రెండు ప్రయోజనాలు ఉంటాయి, ఒకటి 300 గ్రామాల మునుక నుండి 50-60 గ్రామాలకే పరిమితం అవుతుంది, ఎట్ ద సేమ్ టైం ఏదైనా ప్రమాదం జరిగినట్లయితే రాజమండ్రి 25 లక్షల మంది జలసమాధి అయ్యి సముద్రంలో తేలుతారు, అది సరైంది కాదు అని చెప్తే అతి ఆశతోటి ఇవాళ నిర్మించబడుతున్నటువంటి పోలవరం, దానిపైన తెలుగుదేశం పార్టీ మాట్లాడదు, కాంగ్రెస్ పార్టీ అంతకంటే మాట్లాడదు. దాని మీద హుటాహుట్న టాల్స్టాయ్ ఏదో చెప్పిందట, వెంటనే టెండర్లు 5-6 రోజుల్లో శంకుస్థాపన. అదేవిధంగా ఆర్డీఎస్ గురించి మేము మాట్లాడుతా ఉన్నాం, ఆర్డీఎస్ తూములు పగలగొట్టినటువంటి బైరెడ్డి రాజశేఖర రెడ్డి గురిని ఆనాడు చంద్రబాబు నాయుడు సస్పెండ్ చేయడు, తెలుగుదేశం పార్టీ హయాంలోనే 2002 ఫిబ్రవరిలో అది పేల్చేస్తారు, ఈ రోజు వరకు దాన్ని మూసేయరు. అదేవిధంగా పులిచింతల కోసం మాట్లాడుతున్నాం, అంటే ఇవన్నీ తెలంగాణ వ్యతిరేకమైనటువంటి ప్రాజెక్టుల మీదనేమో దాదాపు ఇవన్నీ కలుపుకుంటే ఒక 300-400 టీఎంసీలకు సంబంధించిన ప్రాజెక్టుల విషయంలోనేమో మీ కన్సర్న్ ఉండదు, తెలంగాణ ప్రజలు నాశనమైన మీరు పట్టించుకోరు, 2 టీఎంసీల గురించి ఏడ్చుకుంటూ కూర్చున్నావు 20 దయాకర్రావు గారు, మరి ఈ ప్రాజెక్టుల సంగతి ఏంటని కేసీఆర్ గారు అన్నారు, వాషింగ్టన్ అక్కడ ఉన్నటువంటి న్యూయార్క్లో ఉన్నటువంటి రాజుగారు కూడా అన్నారు, దీనికి ప్రశ్న సమాధానం చెప్పాలి. చెప్పకుండా కేసీఆర్ గారు బాబ్లీని పట్టించుకోవడం లేదు, 2 టీఎంసీల నీళ్ళని నీళ్ళే కావంటున్నారు, ఈ ఒక్కరి భాషలు సరైన కావు తెలంగాణకి. ఓకే, సురేంద్ర గారు మరొక న్యూజర్సీ నుంచి ఇంటాక్ట్ అవుతారు, సురేంద్ర గారు మాట్లాడండి. రావు గారు నమస్కారం అండి. రావు గారు, నేను సురేంద్రని జెర్సీ నుంచి మాట్లాడుతున్నాను. నమస్తే, మాట్లాడండి.
ఇది దేని గురించి చర్చ గురించి చూస్తున్నా, దీని గురించి రెండు మూడు మాటలు మాట్లాడమని కాల్ చేశాను. అదే ఇది ఇవాళ మావిలాల్ రవి స్టేట్మెంట్ చూశానండి, మళ్ళీ దోశ కథ మళ్ళీ మొదలుకు వచ్చేసింది. యాక్చువల్గా ఇది యాక్చువల్లీ ఇప్పుడు ఇప్పుడు చూస్తే పరిస్థితి చూస్తే ఏమో ముందస్తు ఎన్నికలు వచ్చే సంకేతాలు కనపడుతున్నాయి. సో అయితే తెలంగాణ పొలిటికల్ లీడర్స్ గా టీఆర్ఎస్ కానీ మిగతా జేఎస్ఎల్ కానీ మిగతా పార్టీలు కానీ ఉద్యమాలతో ఇంకా ఉద్యమాలతో ప్రజలు తీసుకొస్తుందన్న నమ్మకం అయితే లేదండి. గత 10-12 సంవత్సరాల నుంచి వెళ్ళి చేస్తున్నా ఉన్నారు ఉద్యమాలు, ప్రజలు తీసుకొస్తున్నారు, అయినా ప్రజలకి సెంట్రల్ గవర్నమెంట్ ఏమో లొంగినట్టు కనబడట్లేదు. అంటే ఇప్పుడు ఈ దశలో టీఆర్ఎస్ కానీ జేఏసి కానీ తెలంగాణ సపోర్ట్ చేసే ప్రతి పార్టీ కానీ ఉద్యమాలనే ఎంచుకుంటారా, లేదా పొలిటికల్ గా డెవలప్ అయ్యి తెలంగాణ ఏరియాలో మనం అంతా ఒకటాటి మీదకి వచ్చి ఆ రకంగా పొలిటికల్ ప్రెజర్ తీసుకొస్తే తెలంగాణ వచ్చే ఛాన్సెస్ ఉందా, ఏ రకమైన వైఖరిని మీరు ఎంచుకోబోతున్నారు రానున్న కాలంలో? ఓకే, ఇక్కడే కాంట్రడక్షన్ వస్తుంది. ప్రజా సంఘాలు కన్నా టీఆర్ఎస్ పార్టీ సురేందర్ గారు సరైన సమయంలో సరైన ప్రశ్న వేసారు. నిజానికి ఇవాళ తెలంగాణ ప్రజలు ఎటువైపు నడవాలి, తెలంగాణ ప్రజల దిక్సూచి ఏమిటి, తెలంగాణ ప్రజల్ని ఎటువైపు ఈ రాజకీయ పార్టీలు నడిపిస్తాయి అని చాలా గొప్ప ప్రశ్న వేసిండ్రు. ఇవాళ అవసరం కూడా, ఎందుకంటే ఓ జంక్షన్లో ఉన్నారు తెలంగాణ ప్రజలు, ఒక చౌరస్తాలో ఉన్నారు, వాళ్ళని నడిపించాల్సిన బాధ్యత కూడా ఈ రాజకీయ పార్టీలది. ఆ నడిపించడం ఎటువైపు అంటే తెలంగాణ వైపు. ఆ తెలంగాణ వైపు నడవాలంటే ఏ పద్ధతి ఎంచుకుంటే కరెక్ట్ ఉంటుంది అనేది వారి ప్రశ్న. నిజానికి ఇవాళ వారన్నట్టుగా ఇంతకంటే గొప్ప ఉద్యమాలు ఏం చేస్తాయి ప్రపంచంలో, ఎక్కడ జరిగినటువంటి ఉద్యమాలు, ఎక్కడ ఒక ప్రాంతం కోసము 1000 మంది చావులకు కారణమైనటువంటి ఏదైనా ప్రాంతం ఉందా, ఏదైనా ప్రభుత్వాలు ఉన్నాయా అంటే అది ఈ ప్రాంతమే, ఈ ప్రభుత్వమే. మరి దాదాపు 42 రోజుల సకల జనుల సమయం, అంతకంటే గొప్ప సమయం జరగదు, చీమ కూడా దాటలేదు, ఈగ కూడా అట్నుంచి ఇటు పోలేదు. అటువంటి సందర్భాన్ని తెలంగాణ ప్రజలు తెలంగాణ ఉద్యోగస్తులు ఆవిష్కరించినటువంటి సందర్భం. మరి ఇంత జరిగినాక కూడా దిగిరానటువంటి ఢిల్లీ ప్రభుత్వానికి మరి ఏ పద్ధతిలో తెలంగాణ తెస్తారు అని అనుకున్నప్పుడు తప్పకుండా మన ముందు ఇవాళ తెలంగాణ ఎట్లయితే అడుగుతున్నామో 13 రాష్ట్రాల నుంచి వెళ్ళి దాదాపు ఇవాళ 28 రాష్ట్రాలకు చేరుకున్నాం మనం. అయితే దాదాపు ఛత్తీస్గఢ్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, ఉత్తరాంచల్ కావచ్చు, ఇవన్నీ కూడా రాజకీయ నిర్ణయాల ద్వారా జరిగినటువంటి రాష్ట్రాలు కాబట్టి రాజకీయ నిర్ణయాలే తప్పకుండా తెలంగాణ రాష్ట్రానికి కూడా ఇస్తే అనేటువంటి దృఢమైనటువంటి నమ్మకంతో ఉన్నాం. మేము ముందు నుంచి ఒక మాట చెప్తా ఉన్నాం సురేందర్ గారు, ఒకటి నాన్ ఎలక్షన్ జోన్లో ఉద్యమాలు చేయాలి, ఎలక్షన్ సందర్భంలో ఎలక్షన్ని కూడా వాడుకుందాం, ఎలక్షన్ని కూడా చేయాలి, తద్వారా పార్లమెంటరీ పద్ధతి ద్వారానే తెలంగాణ రాష్ట్రం వస్తుందని ముందు నుంచి నమ్మిన వాళ్ళం మేము. దాన్ని అనేక మంది విమర్శించవచ్చు, దాన్ని వ్యతిరేకించవచ్చు కూడా, కానీ దాన్ని చాలా సందర్భాల్లో నిరూపించినాం, అది రుజువైంది కూడా. 2004లో కామన్ మినిమం ప్రోగ్రామ్ కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ ప్రసంగం కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎజెండాలో పెట్టించినటువంటి ఘనత టీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. ఆ తర్వాత జరిగినటువంటి సందర్భంలో కూడా మీరు చూసినారు, 2009 తర్వాత కేసీఆర్ గారు దీక్ష చేస్తున్నటువంటి సందర్భంలో వచ్చినటువంటి ప్రకటన డెఫినెట్గా ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఒక ప్రొటెస్ట్ చేస్తే, అంటే పార్లమెంట్ సభ్యుడు కాకుండా మామూలు సామాన్య వ్యక్తి చేసినట్లయితే అటువంటి ప్రకటన రాకుండానేమో, అంటే పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి అనేక మంది పార్లమెంటు సభ్యులు పార్లమెంట్లో ఉన్నవాళ్ళు అడిగినారు, అయ్యా ఒక పార్లమెంట్ సభ్యుడు చావు బతుకులో ఉన్నాడు కాబట్టి ఒక నిర్ణయం తీసుకోక తప్పదు అని చెప్పేసి నిర్ణయం. అంటే ఏదైనా ఈ భారతదేశ ప్రజాస్వామ్య దేశంలో పార్లమెంటరీ పద్ధతి ద్వారా జరిగేటువంటివే తప్పకుండా సక్సెస్ అవుతాము అనేటువంటిది ఒక ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి ఈ ఉద్యమాలు చేసుకుంటూనే పార్లమెంటరీ పద్ధతి ద్వారానే తెలంగాణ తెచ్చుకుంటామనేటువంటి నమ్మకంతో మేము ముందుకు పోతాం, విజయం సాధిస్తామనే నమ్మకం అయితే మాకున్నది. సో ఇక్కడే మీరు అన్నారు చాలా ఇంపార్టెంట్ పాయింట్, జంక్షన్లో ఉన్నారు తెలంగాణ ప్రజలందరూ కూడా ఎటువైపు తీసుకెళ్లాలి అనేది కూడా. సో నిన్న మెదక్ జిల్లా జరిగినటువంటి సభలో గద్దర్ గారు మాట్లాడుతూ ఏమన్నారంటే ఉద్యమాల ద్వారా మాత్రమే తెలంగాణ వస్తుంది, మీరు ఓట్ల సీట్ల ద్వారా కాదు, కేసీఆర్ తప్పుదోవ పట్టిస్తున్నారు ప్రజలని అని చెప్పేసి కామెంట్ చేశారు. సో ఇక్కడ అటు ప్రజా సంఘాలకి ఇటు టీఆర్ఎస్ పార్టీకి కాంట్రడిక్షన్ వస్తుంది కదా, ఇలాంటప్పుడు ప్రజలు కన్ఫ్యూజన్ లో పడిపోయి ఎటువైపు వెళ్ళాలి వాళ్ళు? అంటే తేల్చుకుంటారు సుబ్బారావు గారు, ప్రజలు ఏ పద్ధతి ద్వారా ఇప్పటికీ రాష్ట్రాలు ఏర్పడ్డాయి, భవిష్యత్తులో రాష్ట్రాలు ఏర్పడడానికి ఏ మార్గం సుగమనం అనేటువంటిది ప్రజలు తేల్చుకుంటారు. అయితే తేల్చుకోవడానికి తప్పకుండా రాజకీయ పార్టీలుగా మాకు ఆ బాధ్యత ఉంటుంది, మేము దిక్సూచిగా కనిపించాలి వాళ్ళకు, ఈ పద్ధతిలో పోతే కరెక్ట్ ఉంటుంది. అయితే మా మాటని నమ్ముతరా లేరా అనేటువంటిది కార్యరూపంలో, అంటే ఇప్పటికీ కూడా తెలంగాణ వాదం క్షేత్రస్థాయిలో లేదని కూడా సీరియస్ కామెంట్ చేశారు. నేనేమంటున్నా అంటే గద్దర్ గారి ఒకవేళ ఆ మాట గద్దర్ గారే నిజంగా అని ఉంటే
క్షేత్రస్థాయిలో తెలంగాణ వాదం లేదని గద్దర్ గారు అనుంటే మాత్రం లేదని కాదు ఎళ్ళలేదు ఇంకా లేదు ఆ మాట లేదు ఆ మాట అనుంటే మాత్రం వారిని పూర్తిగా నేను వ్యతిరేకిస్తా ఉన్నాను. ఎందుకు అని అంటున్నానంటే దుమ్ముగూడెం నుంచి మొదలుకొని ఆలంపూర్లో చివరి కృష్ణా నడిగొడ్డు వారు కూడా జేఏసీలుగా ఏర్పడ్డాయి. చెత్త పేపర్లు ఏరుకునే జేఏసీ నుండి మొదలుకొని నథింగ్ బట్ ఆల్మోస్ట్ ఐఏఎస్ కాకుండా ఉన్నటువంటి ఆఫీసర్ వరకు జేఏసీలు ఏర్పడ్డాయి. ఈ దేశంలో ఎక్కడా యూనిటీ రానంత గొప్ప యూనిటీ తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది, తెలంగాణ ప్రాంతంలో వచ్చింది. అన్ని వర్గాల మధ్యలో కులాలకు సంబంధం లేకుండా, మతానికి సంబంధం లేకుండా, ఆడామగ సంబంధం లేకుండా, బాలల సంఘం నుంచి మొదలుకొని రిటైర్డ్ టీచర్ల వరకు, వాకర్స్ నుంచి మొదలుకొని అనేక మంది, అసలు ఇంకా వీళ్ళు వాళ్ళని కాదు. కాబట్టి గద్దర్ గారు ఒకవేళ నేను బహుశా ఆ మాట అనుంటారని నేను అనుకోను అంటే మాత్రం వారి సరైనటువంటి అవగాహన కాదని నేను అంటాను. ఎందుకంటానంటే గద్దర్ గారిని చాలా గొప్ప ఉద్యమకారుడుగా చూస్తా. ఇవాళ చూడటం లేదు గద్దర్ గారిని, దాదాపు 25 సంవత్సరాలుగా అబ్జర్వ్ చేస్తున్నటువంటి వ్యక్తిగా నేను. గద్దర్ గారు అనుండరు అంటే మాత్రం అది సరైన అవగాహన కాదు అంటాను. రెండోది ఉద్యమాల ద్వారా అనేది ఆయన సొంత అభిప్రాయము. మేమేమంటున్నామంటే డెఫినెట్గా ఆయన ఇవాళ కొత్తగా ఎత్తుకోలేదు. అనేక ఉద్యమాలు చేసినటువంటి గద్దర్ గారు మరొక మాటలు ఆయన నమ్ముకున్నటువంటి ఉద్యమాన్ని ఉద్యమాల ద్వారా వస్తుందని ఆయన నమ్ముకోవచ్చు, ఆ మాట నేను విభేదించాను. కానీ మేము ఉద్యమాలు చేస్తూనే మరోవైపు పార్లమెంటరీ పద్ధతి ద్వారా తెలంగాణ వస్తుందని నమ్మకంతో ఉండేవాళ్ళం. అది రుజువు అవుతుంది తప్పకుండా రాను రాను. ఒకవేళ ఇప్పుడు చాలా స్పష్టం ఒకటి, జార్ఖండ్ ఏర్పడినటువంటి సందర్భాన్ని చూసి సుబ్బారావు గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడదు. ఒకవేళ బీహారు రెండుగా చీలిపోతే నా శరీరం రెండు భాగాలుగా చీలిపోవాల్సిన అవసరం ఉంటుంది అని మాట్లాడినటువంటి లలూ ప్రసాద్ యాదవ్ గారు చివరికి పొలిటికల్ కంపల్షన్లో తప్పని పరిస్థితుల్లో మాత్రమే ఒప్పుకోవడం జరిగింది. కాబట్టి బీజేపీతో కలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక టీఆర్ఎస్ పార్టీ ముందు డెఫినెట్ గా తెలంగాణ రాష్ట్రమే సాధించడమే ప్రధానమైన లక్ష్యం కాబట్టి టీఆర్ఎస్ కు ఆదరాభిమానాలు తప్పకుండా ప్రజల నుంచి ఉన్నాయి, మన్నలు ఉన్నాయి. తెలంగాణ ఎట్లొస్తుందో ప్రజలకు అర్థమైపోయింది. తెలంగాణ రావాల్సినటువంటి సందర్భంలో ప్రజాక్షేత్రంలో పోరాటం చేయాల్సినటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు ఇతర పార్టీల వాళ్ళు సందర్భం వచ్చినప్పుడు కార్యక్షేత్రం నుంచి ఏ విధంగా పారిపోయినో అర్థమైంది, ఎవరు నిలబడ్డారో తెలంగాణ ప్రాంత ప్రజల పక్షాన అర్థమైంది. కాబట్టి రేపు కూడా తెలంగాణ ప్రజల పక్షాన టీఆర్ఎస్ మాత్రమే ఉంటుందనే విషయం నమ్మకం వచ్చింది. కాబట్టి ప్రతి సందర్భంలో టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తా ఉన్నారు. మేము ఒకటే మాట చెప్తున్నాం, గెలిపిస్తున్నారు మీరు అంటున్నారు పార్లమెంటరీ వ్యవస్థ ద్వారా తెలంగాణ వస్తుందని. అటువైపు బీజేపీ వైపు వెళ్ళి మీ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునేటువంటి ఆలోచన ఉందా? అంటే ఒక్క ప్రాబ్లం ఉంది సుబ్బారావు గారు, నిజానికి ఒక అనుమానం కూడా ఉంది, నా వ్యక్తిగతమైనటువంటి అనుమానం, మా పార్టీకి ఉన్నటువంటి అనుమానం కూడా. బీజేపీ పార్టీని వ్యక్తిగతంగా నేను విమర్శించాను, మా పార్టీ కూడా విమర్శించాల్సిన అవసరం లేదు. కానీ బీజేపీ పార్టీకి కొన్ని కంపల్షన్స్ ఉన్నాయి, కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి. అది ఎందుకు అని అంటే అది ఒక జాతీయ పార్టీ, ఆ జాతీయ పార్టీకి ఉండాల్సినటువంటి లక్షణాలన్నీ ఆ జాతీయ పార్టీకి ఉంటాయి. అది ప్రాంతీయ పార్టీ కాదు, మాలాంటి పార్టీ అసలు కాదు. మాది ఒకే ఎజెండా ఉన్నటువంటి పార్టీ, అది తెలంగాణ తప్ప మరొకటి మేము ఒప్పుకోమనేటువంటిది. కానీ బీజేపీ ముందున్నటువంటిది కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళని వాళ్ళు సరైన రీతిలో చూడాల్సిన అవసరం ఉంటుంది. రేపు తెలంగాణ రాష్ట్రం అనేటువంటి సందర్భం వచ్చినప్పుడు, ఇవ్వాల్సిన సందర్భం వచ్చినప్పుడు తెలంగాణను వ్యతిరేకించే వాళ్ళు వాళ్ళ అలీస్ట్లో ఒకవేళ భాగమయ్యి ఉంటే, ఒకవేళ తెలంగాణను వ్యతిరేకిస్తున్నాం మేము కానీ మీకు మద్దతు తెలుపుతాము, మా మద్దతు మీకు కావాలనుకుంటే తెలంగాణ ఇవ్వకండి అనే ఒక సందర్భం వచ్చినట్లయితే తప్పకుండా ఎటువైపు చూస్తుంది అంటే రాజ్యాధికారం వైపు బీజేపీ చూస్తుందా? లేదు, మేము సాక్రిఫైస్ చేస్తాం, మేము అధికారం రాకుండా పర్వాలేదు తెలంగాణ ఇస్తాము అని అంటారా అన్నప్పుడు మాత్రం రాజ్యాధికారం వైపే చూస్తారు, ప్రభుత్వానికి రావడం మాత్రమే చూస్తారు. ఎందుకంటే వాళ్ళకు ఒక ఉత్తరప్రదేశ్ ఒక సమస్య ఉండొచ్చు, బీహార్ మీరు చూడండి, దాదాపు బీజేపీకి సంబంధించిన అగ్రనాయకుల టోన్లో కొంత తేడా కనిపిస్తూ ఉంది. ఆ టోన్లో ముందున్నటువంటి గంభీరత్వం కానీ ముందున్నటువంటి కమిట్మెంట్గా వాళ్ళు ఏమంటారు, మేము అధికారంలోకి వచ్చిన 100 రోజులు నేనేం అనుమాన పడట్లేదు. ఒకవేళ నిజానికి అధికారంలోకి వచ్చినాక అది తెలంగాణ వ్యతిరేకమైన శక్తులు వాళ్ళతో ఉండకపోతే తప్పకుండా ఇస్తారని నమ్మకం నాకు ఉంది. కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి చెప్తాను, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణను వ్యతిరేకిస్తున్నట్టుగా మేము బలంగా నమ్ముతా ఉన్నాం. ఒకవేళ
రేపు పార్లమెంటు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఓ రెండు సీట్లు ఎక్కువ వచ్చి రెండు సీట్లు టీఆర్ఎస్ పార్టీకి తక్కువ వస్తే టీఆర్ఎస్ అవసరం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు అవసరమే బీజేపీకి పడ్డట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి బలం తీసుకుంటారా లేదు టీఆర్ఎస్ బలం తీసుకుంటారా? టీఆర్ఎస్ బలంతో ఒకవేళ మేము ప్రభుత్వానికి రామని తేలినప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి బలమే తీసుకుంటారు. అప్పుడు వాళ్ళకు ముందున్నటువంటి లక్ష్యం ఏంటి? గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏమాటైతే చెప్పినారో చంద్రబాబు నాయుడు గారు అడ్డమున్న రావటం మేము తెలంగాణ ఇవ్వలేకపోయినా అంటారు, రేపు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అడ్డు కాబట్టి మేము తెలంగాణ ఇవ్వలేకపోతున్నాం అని చెప్పేసి మాట్లాడతారు. సంకీర్ణ ప్రభుత్వాల్లో మేము ఇబ్బంది పడతా ఉన్నాం, మమ్మల్ని సింగిల్గా గెలిపించలేదు అని చెప్పేసి మాట్లాడతారు. అందుకే ఇవాళ తెలంగాణ ప్రజల ముందున్నటువంటి లక్ష్యం ఏమిటి అంటే తెలంగాణ కోసం మాత్రమే పనిచేస్తున్నటువంటి టీఆర్ఎస్ని గెలిపించినట్లయితే టీఆర్ఎస్ పార్టీ ఎవరికైతే మద్దతు తెలుపుతుందో అది తెలంగాణ ఇచ్చేవాళ్లే అయి ఉండాలి. తెలంగాణ ఇచ్చేవాళ్లే మరి టీఆర్ఎస్ పార్టీ పోతుంది. మీరు గతంలో చూసినారు లుధియానా సభకు ఎన్డీఏ సభకు మేము వెళ్ళినాం అన్నాడు. అకాలీదళ పిలవచ్చు కానీ ఎన్డీఏ సభకు మేము వెళ్ళినాం. కారణం ఏమిటంటే దేశవ్యాప్తంగా ఎన్డీఏ అధికారంలోకి వస్తుంది అనేటువంటిది. అంటే మా ఆలోచన విధానం తెలంగాణ ఇచ్చేవాళ్ళు ఎటువంటి వాళ్ళైనా కావచ్చు మేము తెలంగాణ తెచ్చుకున్నట్టు ఉండాలి తప్ప మేము బేసిజాలకు పోయి మేము ఇంకొక టెక్కు పోయి ఈగోస్కు పోయి ఉండొద్దు అనేటువంటిది అది ప్రతి సందర్భంలో చూసినాం. అందుకే ఆర్ఎస్ఎస్ నుండి ఆర్ఎస్యు వరకు ప్రతి గడప దగ్గరికి వెళ్ళినాం. నాగ్పూర్లో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ చీఫ్ దగ్గరకు పోయినాం, జైల్లో ఉన్నటువంటి వరవరరావు గారి దగ్గరికి వెళ్ళినాం. కారణం ఏంటంటే మాకు బేసిజాలు లేవు. మా లక్ష్యం మా టార్గెట్ తెలంగాణ కాబట్టి ఆ తెలంగాణ వచ్చేటువంటి దశలో మా ప్రయాణం ఉంటుంది, ఆ వైపే మా లైన్ ఉంటుంది తప్ప మరొకటి కాదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభాకర్ గారు. ప్రభాకర్ గారు చాలా క్లియర్గా చెప్పారు. సో ఈ పార్టీది ఏమైనా సరే తెలంగాణ ఇచ్చే దిశగానే మనం నడుస్తాం, పార్టీలతో సంబంధం లేదు, సమస్య వ్యవస్థలతో సంబంధం లేదు. ఖచ్చితంగా తెలంగాణ ఎవరు ఇస్తారో వాళ్ళ వైపు వెళ్తారో అంటున్నారు. సో భవిష్యత్తులో టీఆర్ఎస్ ఎటువైపు వెళ్తుంది, అంటే బీజేపీతో వెళ్తుందా లేదంటే కాంగ్రెస్ తోటి మళ్ళీ జత కడుతుందా చూడాల్సింది. ఇది వాళ్ళ ప్రవాసాన్ని కార్యక్రమం. రేపు మరో గెస్ట్ మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి టీవీ 5.